కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను గడగడ వణికిస్తుంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనా అంతకంతకు విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ నెల 1వ తారీఖున పాయ్ రామన్న వీధిలో ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతని ప్రైమరీ కాంటాక్ట్స్ ఒకే కుటుంబంలో 7గురికి కరోనా సోకగా వారికి టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. లింగన్న గారి వీధిలో అతని సోదరుడు ఇంటిలో 6గురికి కరోనా సోకింది. ఆ ఇంటి పైనున్న కారు డ్రైవర్ కుటుంబ సభ్యులకు 4గురికి కరోనా సోకింది. కారు డ్రైవర్ బ్రతుకు తెరువు కోసం వృత్తిరీత్యా పలు చోట్లకు ప్రయాణం చేసినట్లు తెలిసింది. దిగువ కమ్మపల్లె ప్రజలు ఈ విషయం తెలిసి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తమై ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లకే పరిమితమై ఏదైనా చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటకు రాకూడదని అధికారులు తెలియజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. స్థానిక పాయరామన్న వీధిలో ఒక ఇంటిలో ఒక కేసుతో మొదలైన కరోనా ఆ ఇంటిలో 7 మంది, వాళ్ళకు సంబంధించిన బంధువులు స్థానిక దేవకంపల్లి లింగన్న గారి వీధిలో 7 మంది, వాళ్ళ కాంటాక్ట్స్, వాళ్ళ ఇంట్లో మిద్ది పైన బాడుకున్న వాళ్ళకి, వాళ్ళకు కూడా కలిపి మొత్తం 9 మందికి ఇక్కడ కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. దేవకంపల్లిలో ఎప్పుడూ కరోనా కేసులు నమోదు కాలేదు ఇంతవరకు కూడా. ఈ ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఇంత కేసులు విజృంభించడం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకే పరిమితం అవ్వకపోతే ఈ కరోనాను కంట్రోల్ చేయడం చాలా కష్టమని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ వాడుతూ, మాస్కులు కంపల్సరీ ధరిస్తూ, ఇళ్లలోనే ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయట రావద్దని అధికారులు తెలియజేస్తున్నారు.